हाय फ्रेंड्स, होली వచ్చేసింది. होली अंटे నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఫన్ గా ఉంటుంది కదా, అందుకే నాకు చాలా ఇష్టం. అసలు होली అంటే ఏంటి? అగ్ని అని, అగ్నితో పునీతమైనదని అర్థాలు ఉన్నాయి. దీనే హేళికా పౌర్ణమి అని కూడా అంటారు. హేళికా పౌర్ణమి అంటే ఆనందంగా జరుపుకునేది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ గురించి మన పురాణాల్లో ఈ విధంగా చెప్పారు. హిరణ్యకశిపుడు అనే రాక్షసి రాజకుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు నిత్యం శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఉండేవాడు. అది తన తండ్రి హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చేది కాదు. అందువలన ప్రహ్లాదుడిని ఎలా అయినా చంపించాలని చాలా విధాలుగా ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. అప్పుడు తన చెల్లెలు హోళికా గుర్తొచ్చి పిలిపించి, నువ్వు ప్రహ్లాదుడిని ఒళ్ళో పెట్టుకొని మంటల్లో దూకి, ఎందుకంటే నీకు మంటల్లో దూకినా కాలిపోకుండా ఉండే వరం ఉంది కదా అని చెప్తాడు. అలానే హోళిక ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. కానీ ప్రహ్లాదుడు నిజమైన భక్తుడు కదా, విష్ణుమాయతో ప్రహ్లాదుడు రక్షించబడతాడు, హోళిక మంటల్లో కాలిపోతుంది. అందువలన కూడా హోళీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అలానే కామదహనం చేస్తారు. కామము అంటే కోరిక. మనలో ఉన్న అనవసరమైన ఆలోచనలు అనే కోరికలను దహనం చేయాలి. అంతేకాని కేవలం ఎండిపోయిన కర్రలని, పాదసామాన్ని దహనం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. మన పెద్దలు ఈ హోళీ పండుగను ఎలా జరుపుకున్నారు అంటే, ఇంగుది చెట్టు బెరడును తెచ్చి నీటిలో వేసేవారు. కొంత సమయానికి అది చక్కటి వసంతంగా మారేది. ఆ నీటితో ఒకరి మీద ఒకరు చల్లుకొని ఆనందించేవారు. ఇంగుది చెట్టు బెరడులో ఉన్న ఔషధాల వల్ల మానవ శరీరాలకు ఉన్న అనేకమైన చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు పోయేవి. అసలు ఈ హోళీ పండుగ రోజు రంగురంగుల నీళ్లు ఎందుకు చల్లుకోవాలి అంటే, ఈ పండుగ రోజు భగవానుడు ఆనందంగా ఉండి ప్రకృతిని కూర్చి ఆలోచించే రోజు. రాబోయే వసంత ఋతువులో ఏ ఏ చెట్లు ఎలా చిగురించాలి, ఎలా పుష్పించాలి, ఎలా ఫలించాలి, వాటి ద్వారా 84 లక్షల జీవరాశులకు వాటి నుంచి ప్రాణశక్తిని ఎలా ఇవ్వాలి అని ఆలోచించి సృష్టి చేస్తాడు. అప్పుడు ప్రకృతి మొత్తం రంగులమయంగా మారుతుంది. అందుకు ప్రతీకగా మనం రంగురంగుల నీళ్లు చల్లుకుంటాం. కానీ ఇప్పుడు మనమున్న ఈ కరోనా పరిస్థితుల్లో కెమికల్స్ వాడకూడదు కదా, కనుక మనకు అందుబాటులో ఉన్న పసుపు, కుంకుమ, గంధము మొదలైన వాటితో ఈ పండుగ జరుపుకొని ఆనందంగా జీవిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మీ అందరికీ హోళీ శుభాకాంక్షలు.